కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని చేపట్టిన రీలే నిరాహార దీక్ష మూడవ రోజు కొనసాగుతోంది. దీక్షలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని మూడవ రోజు కొనసాగుతున్న రీలే నిరాహార దీక్షలు. రీలే నిరాహార దీక్షలో భాగంగా లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన జేఎస్సి నేతలు కుప్పంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉద్రృతం చేసి కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. కుప్పం ప్రాంతంలో 32 విభాగాలు వస్తాయి, ప్రభుత్వ విభాగాలు. దాంతో ఐఏఎస్ కేడర్ కావచ్చు, డిఎస్పి కేడర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విభాగాలు ఉంటాయి. ప్రజలకున్న సమస్యలను వెంటనే సత్వరంగా పరిష్కారం అవుతాయి. మనకు కుప్పం ప్రాంతీయకు రాజకీయ చైతన్యం కావచ్చు, జనవనరులు కావచ్చు, అన్ని కూడా సమృద్ధిగా ఉన్నా కూడా సమస్యలు అనేవి సత్వరంగా పరిష్కారం కావడం లేదు. కుప్పం ప్రజలకు సమస్యల పరిష్కారం అయితే కుప్పం ప్రజల యొక్క ఉనికి అనేది వేరే స్థాయిలో ఉంటుంది. మనము అమరావతిని కూడా ఢీకట్టగలే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.